అరుదైన అంతర్జాతీయ శాంతి అవార్డు చెన్నై టీ నగర్ ఆంధ్ర క్లబ్ ఆడిటోరియంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్ళేవు మండలం సుకరపాలెంకు చెందిన విశ్వజన కళా మండలి జిల్లా అధ్యక్షులు మరియు దళిత నాయకులు వట్టి ఏడుకొండలు మంగళవారం అందుకున్నారు. చెన్నైలో జరిగిన పురస్కార సభకు ఆర్యవైశ్య మహాసభ జాతీయ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ అధ్యక్షత వహించగా చెన్నైలో ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ చైర్ పర్సన్ డాక్టర్ గీత హరిప్రియ జ్యోతి ప్రజ్వలన చేశారు. కొరియా దేశం నుండి జాన్ మరియు జపాన్ దేశం నుండి లైనా తదితరులు అంతర్జాతీయ శాంతి అవార్డుల సన్మాన సత్కార సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసి సన్మాన గ్రహీతలకు అవార్డ్స్ అందజేశారు. అరుదైన అంతర్జాతీయ శాంతి అవార్డు తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ పరిధికి చెందిన వడ్డీ ఏడుకొండలకు వరించడంపై జిల్లాలోని పలు దళిత సంఘాలు మరియు అంబేద్కర్ వాదులు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నందుకు గాను మరియు కరోనా సమయంలో అనేక మందికి సహాయ సహకారాలు అందించటకు గాను ఈ అవార్డు కొరియా మరియు జపాన్ దేశముల నుండి వచ్చిన ముఖ్య అతిథుల ద్వారా అందించి వడ్డీ ఏడుకొండలు సమాజానికి చేసిన సేవలను గురించి పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిలంతోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ అద్దంకి రాజా, పాస్టర్ జల్లి విక్టర్ కుమార్, చెన్నై ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి కాదర్వెల్లి, తెలంగాణ పొడిమి సాహితీ వేదిక చైర్మన్ డాక్టర్ చీలముల బాలరెడ్డి, ఎస్కే వల్లి, జనరల్ డైరెక్టర్ ఏ అజయ్ కుమార్, పరం కంప్యూటర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల అధినేత ఎడ్ల సురేష్ కుమార్ తదితరులు అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి 1986 నుంచి నేను కూడా ఈ శాంతి స్థాపన కోసం చాలా దేశాల్లో పనిచేస్తూ వచ్చాను. Mr. John and our chairman already said about our South Korea and North Korea situation. But Mr. John garu alage chairman I'm very happy to see you today. మరి మన డెలిగేట్స్ అందరికీ చూడడం చాలా సంతోషం. I'm so happy to see because like there are a lot of people who are working for Telangana, people from Telangana and Andhra Pradesh. మరి చాలా మంది వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వాళ్ళు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రం నుంచి చూడడం చాలా సంతోషం. Really, I feel a little bit amazing because India is a one country that according to the area you can gather in like a one country you're united and associated together and encouraged together. I think that is very amazing thing. అది చాలా ఒక విషయం పట్ల చాలా ఆసక్తిగా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశం వివిధ రాష్ట్రాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకటే దేశంగా ఐకమత్యంగా ఏకత్వం భిన్నత్వం లేకత్వం కలిగి ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ యొక్క సంస్థ ఇక్కడ మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో మాకు యొక్క బాధ్యత మరింత పెరిగిందని నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఢిల్లీలో అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు నేను 2015లో తీసుకోవడం జరిగింది. అలాగే 2016లో హైదరాబాద్లో తీసుకున్నాను. ఇది నాకు మూడవ అవార్డు. చాలా గర్వంగా ఉంది మూడు అవార్డులు తీసుకున్నందుకు గాను. కాబట్టి ఇలాంటి సేవలు ఇంకా చేస్తూ మరిన్ని అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవార్డు ఇచ్చినందుకు సంస్థ వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ జయ